అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళాలి? నా దగ్గర డబ్బులు లేవు బాబు. పెద్దవాళ్ళు మీ దగ్గర డబ్బులు ఎందుకండి? రండి ఎక్కండి, ఎక్కడ నేను తీసుకెళ్తాను. నీ కడుపు చల్లగా ఉండాలి బాబు, ఈ ఎండలో ఎలా వెళ్ళాలా అని భయపడిపోయాను. ఎక్కడికి వెళ్ళాలి బామ్మగారు? సంధ్యా నిలయం, నేనుండేది అక్కడే. ఓల్డేజ్ హోమ్లోనా? అంటే మీకు పిల్లలు లేరా? ఉన్నారు. ఓ, అర్థమైంది. మీ పిల్లలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారనమాట. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలకి అనాథాశ్రమాలు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి వృద్ధాశ్రమాలు. బాగుంది. ఈరోజు వాళ్ళ నాన్నగారు ఆప్తికం వాడికి కుదరదంట. రేపు నేను పోతే తన కొరివి పెట్టడానికి కూడా రాడే. బాధపడకండి బామ్మగారు, నేను పెడతానండి. బామ్మగారు, ఆశ్రమం వచ్చేసింది. బామ్మగారు, బామ్మగారు, మిమ్మల్నే. బామ్మగారు, 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 తులసమ్మగారు అబ్బాయి డబ్బులు ఇచ్చి పంపించారు, తీసుకోండి. ఇమ్మన్నాడా? దేనికి? అంత్యక్రియలు జరిపించమన్నారు. నీ అబ్బ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణం పోసిన కన్న తల్లిరా తను. తను చచ్చిపోతే కన్నీళ్లు కార్చక్కర్లేదు, కనీసం చూడ్డానికి కూడా రాడా? ఆడు మనిషేనా? రై, ఇలాంటి పిల్లలు వద్దనుకునే తల్లిదండ్రులకు అయ్యే ఖర్చు కేవలం ఒక ఐపిల్ మాత్రమే. ఛీ, రే మచ్చా. రేపు నేను పోతే తన కొరివి పెట్టడానికి కూడా రాడే. బాధపడకండి బామ్మగారు, నేను పెడతానండి. ఆఖరి క్షణంలో కూడా నీకు దూరంగానే ఉన్నా. అనాథ సమయంలాగా నిన్ను ఈ రోజు వదిలేసాం. మమ్మల్ని క్షమించు బామ్మ. మాల్య ఇక్కడికి వచ్చిందేంటి? ఏడవ మాల్య ప్లీజ్. ఆవిడ మాల్య బామ్మగారు. నా ప్రాణాలు పోయినా నీ కళ్ళలో కన్నీళ్ళు వస్తాయో లేదో తెలియదు, కానీ నీ కళ్ళలో కన్నీళ్ళు వస్తే నా ప్రాణాలు పోతాయి. తొందర రావే, పార్టీ టైం అవుతుంది. వస్తున్నాను కదండి. రాజేశ్వరి, ఆ ఫోటో అక్కడ ఎందుకు పెట్టావు? అమ్మాయి దాన్ని చూస్తే డిస్టర్బ్ అవ్వదు, తీసేయ్. ఈ ఇంట్లో జీవం లేని ఫోటోలకే స్థానం, బ్రతికున్న మనుషులకు కాదు. ఎక్కడి నుంచి వస్తున్నావే? శ్మశానం నుంచి. హౌవా, తప్పే. ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్ళకూడదు. చచ్చి శవమయ్యా కూడానా? అదేంటో, మన సబ్జెక్ట్లో కన్నా మనుషుల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. అరే ఎదవా, సెల్ ఫోన్ మాట్లాడుతూ సైకిల్ తొక్కడం ఏంట్రా? సైకిల్ బ్రేకులు లేవు మేడం. స్టూపిడ్ ఫెలో, అమ్మాయిలు కనిపిస్తే చాలరా మీకు? సారీ మేడం, చూసుకోలేదు. ఏ ఆగు, నీకు తెలీదే ఇలాంటి వాళ్ళు ఇలాగే చేస్తారు. ఏమైంది? చూసుకోవే. ఈ రెండు పేపర్స్ మ్యాచ్ అయ్యాయే. హే బాబు, ఇది ఎక్కడిది? అదిగో ఆ అన్న దగ్గరే కొన్నాను. అంటే ఇది తనదే అన్నమాట. ఏయ్ మాల్యా. హలో హలో, ఆగ్.
పంతులు గారు మొదలు పెట్టొచ్చా? అయ్యా, ముహూర్తానికి ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. ఏంట్రా ఇదంతా? అన్నయ్య గారు, మాల్య ఇంట్లో లేదా? తెలుసుగా, వీడు మా అబ్బాయి సందీప్. నమస్తే అంకుల్. నమస్తే. ఇంజనీరింగ్ చదువుతున్నాడు అన్నయ్య గారు. చిన్నప్పటి నుంచి మాల్య అంటే వాడికి చాలా ఇష్టం అన్నయ్య గారు. మాకు కూడా ఈ మధ్య తెలిసింది, మాల్య అంటే మా ఇద్దరు కూడా చాలా ఇష్టం అన్నయ్య గారు. నువ్వు ఒప్పుకుంటే మాల్యని కోడలుగా కాదురా, మా ఇంటికి కూతురుగా తీసుకెళ్తాను. చెక్కే వరకు తెలియదు రాయిలో అందమైన శిల్పం ఉన్నట్టు. నువ్వు నాలో చూసే వరకు తెలియలేదురా నాలో నువ్వు ప్రేమించే మనసుందని. నువ్వేం మాట్లాడవేరా? తన గురించి మేము ఇంతవరకు ఏమీ ఆలోచించలేదు అన్నయ్య గారు. ఉన్నట్టుండి ఇలా వచ్చి అడిగితే ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మాట్లాడేదే ఉందమ్మా, వెతుక్కుంటూ వచ్చిన మంచి సంబంధం కాదనకండి. మరి రాహుకాలం రాకముందే తాంబూలాలు మార్చుకోండి తొందరగా. రారా, తాంబూలాలు తీసుకుందాం. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏంటండి మీరు చేసింది? పెద్ద మనుషులు ఇంటికి వస్తే లేక చేసింది? మధ్యలో మాట్లాడితే నరికేస్తాను. ఏ ధైర్యంతో సంబంధం ఉండడానికి నా ఇంటి గుమ్మం తొక్కవరా నువ్వు? అదేమిటండి, ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఉన్న తర్వాత ఇటువంటివన్నీ సర్వసాధారణం. అయినా ఇందులో తప్పేది? పసి పిల్లలరా వాళ్ళు. ఇన్నాళ్ళు ఇంకా ప్రేమించే వయసు మెచ్యూరిటీ రాని చిన్న పసిపిల్లని అనుకున్నానురా, కానీ నీ సిన్సియారిటీతో నాలో ప్రేమను పుట్టించావు. నా కూతురికి జీవితంలో గొప్ప లక్ష్యం సాధించాలనే కలుంది, పట్టుదలుంది. అది సాధించే వరకు దానికి ఎలాంటి డిస్టర్బెన్స్ రానివ్వను, వస్తే ఊరుకోను. పెళ్లి సంసారం గురించి ఆలోచించే వయసు రాదాంది. పసిపిల్లరు, ఇల్లు, చదువు, అమ్మా నాన్న, ఇదేరా దాని ప్రపంచం? ఇన్నాళ్ళు చదువు, మా ఇల్లు, అమ్మా నాన్న, ఇదే నా ప్రపంచం అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వే నా ప్రపంచం అయిపోయావురా. అది గొప్ప విజయాలు సాధించడం చూసి తండ్రిగా గర్వపడాలని కలగన్నానే కానీ గొప్ప సంబంధం చూసి పెళ్లి చేసేసి చేతులు దులిపేసుకోవాలని ఆశపడలేదు. ఇంట్లో లేనప్పుడు వచ్చావు కాబట్టి బతికిపోయావు. నా కూతురు ఇంట్లో ఉండుంటే ఫ్రెండ్ అని కూడా చూడకుండా అడ్డంగా నరికేసేవాడిని. పొండే, పొండు బయటికి. ఈ క్షణం నుంచి నా ఊపిరి, నా శ్వాస, నా ఆలోచన, నా అణువణువు, నా సర్వస్వం నువ్వేరా. ఇందుకేనా ప్రేమ ప్రేమ అని ఇన్నాళ్ళు నా వెంట పడింది? దీనికోసం అబ్బాయిలు మాకిచ్చే లంచం కదా ప్రేమ. ఒసే పిచ్చి, గుండెల్లోంచి తన్నుకొచ్చే ప్రేమని కమ్యూనికేట్ చేసే ఎక్స్ప్రెషనేనే ముద్దంటే. గెలిచినప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ కప్పుకి ముద్దు పెట్టుకుంటాడు, అందులో కామం ఉంటుందా? మనసు స్పందించి మనం చిన్నపిల్లలు ముద్దు పెట్టుకుంటాం, ఇది అంతే. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదే. పార్కులకి, థియేటర్లకి అమ్మాయిని తీసుకొచ్చే కుర్రాళ్ళు కోరికల్ని తీర్చుకోవడానికి రావట్లేదే. అదే కావాలనుకుంటే డబ్బు పడేస్తే మార్కెట్లో అంతకన్నా గొప్ప సుఖం దొరుకుతుంది. మాల్యా, నా ఫ్రెండ్స్. హాయ్. హాయ్. హాయ్.
నమస్తే. అవును, మీ బర్త్డేస్ ఎప్పుడు? నాది డిసెంబర్ 25th. అది జీసస్ బర్త్డే గారా? మీరు కూడా అదే రోజు పుట్టారా? ఎందుకలా అందరి డేట్ ఆఫ్ బర్త్స్ తీసుకుంటావు? బర్త్డే విషెస్ చెప్పడానికి. బర్త్డే నాడు ఫోన్ చేసి ఊహించని విధంగా విషెస్ చెప్తే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా.